అయినా ఇప్పుడు మేకప్ పోతు గాంభీర్యం అనేది కనబరుస్తున్నారు. మనం గత రెండేళ్ల నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఇది కూడా చాలా పెద్ద ఉదాహరణ అయిపోయింది. వెంటనే జీ జింగ్పింగ్ ఏం చేశారంటే, ఇవాళ ప్రపంచంలో అంటే మెయిన్గా మీరు ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రికలు చదివారు అంటే ఇవే కథనాలు. అంటే ఒక పుచ్చకాయో ఒక ఇల్లో ఒక డెవలపర్ ఒక రైతు కాదండి, చైనా యొక్క పరిస్థితి ఏమిటి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఏమిటి చెప్పడానికి ఈ రిపోర్ట్ చాలా చాలా ఉపయోగపడింది. అంటే మీరు చూడండి, చైనా యొక్క టెక్ కంపెనీస్, ఇప్పుడు మీరు చూసారనుకోండి అలీబాబా అంటే జాక్ మా అనబడే ఒక చైనాలో రిచెస్ట్ మ్యాన్, ఇతనికి సంబంధించిన అలీబాబా ఇవాళ ఎంత ఎలాంటి నష్టాల్లో ఉందో మీరు ఒక్కసారి రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ భారతదేశంలో వాడుతున్న పేటిఎం, ఈ పేటిఎం అనబడే సంస్థ మీకు జాక్ మాకు సంబంధించింది, మీకు విపరీతమైన నష్టాలు. చైనాలో టెక్ జీ జింగ్పింగ్ పాలనా విధానాన్ని ఎవరూ కూడా సపోర్ట్ చేయడం లేదు, ప్రజలు పూర్తిగా ఇతన్ని వ్యతిరేకిస్తున్నారు, అలాగే తక్కిన అధికారులు అంటే ఇతను ఏంటంటే మీకు విపరీతమైన ఒక కంట్రోల్ పెట్టుకొని అందరిని భయభ్రాంతులకు గురి చేసి పాలన అనేది చేస్తున్నాడు. ఎప్పుడైతే ఒక పెద్ద దేశం, చాలా పెద్ద దేశము ఇలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారో, ఒక గ్లోబల్ రెసెషన్లో ఉన్నారో, ఇన్ఫ్లేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతుందో, ఆటోమేటిక్గా వాళ్ళకు ఉండే ఒకే ఒక ఆప్షన్, ఈ నాయకుడు ఎవడైతే ఉంటాడో వాడికి ఉండే ఒకే ఆప్షన్ ఏంటంటే మీకు పొరుగు దేశం మీద యుద్ధము ప్రకటించడం. సో ఇలా చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ప్రజలు డైవర్ట్ అయిపోతారు. అంటే వాళ్ళ కష్టాల నుంచి అయ్యో దేశమే కష్టాల్లో ఉంది కదా అని చెప్పి అందరు దాని గురించి ఆలోచిస్తారు. అప్పుడు ఈ నాయకుడు ఏంటంటే చూసారా నేను నా శత్రువుని ఎలా ఎదిరించానో, ఏ విధంగా యుద్ధము చేస్తున్నానో గమనించండి అని చెప్పి ప్రజలను తన వైపు తిప్పుకుంటాడు, ఇతని రేటింగ్స్ పెరుగుతాయి. కాబట్టి ఇవాళ జీ జింగ్పింగ్ సరిగ్గా ఇలాంటి ఆలోచనలోనే ఉన్నాడు. మీరు అమెరికా ఎందుకు రష్యాని ఇంత పెద్ద విలన్ గా చూపిస్తుందంటే దీనికి కారణం ఇదే. జో బైడెన్ రేటింగ్స్ పడిపోవడం వలన, మీకు ఇన్ఫ్లేషన్ రోజు రోజుకి పెరిగిపోవడం వలన, ఇలాంటి ఒక యుద్ధంలో మేము ఉన్నామన్నప్పుడు అమెరికా ప్రజలంతా కూడా రష్యాను ఒక పెద్ద విలన్ గా చూస్తారు, అమెరికా నాయకుడు జో బైడెన్ ఒక హీరోలా చూస్తారు. ఇలాంటి ప్రయత్నమే జీ జింగ్పింగ్ కూడా చేయబోతున్నాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.